సార్, తాడిపత్రి లాంటి టౌన్లో నిత్యం టెన్షన్ మీరు చెప్తున్నారు. ఆ టెన్షన్ క్రియేట్ చేయడం అనేది వాళ్ళ హ్యాబిట్, దాన్ని కంట్రోల్ చేయడం అనేది మీ హ్యాబిట్. కంట్రోల్ చేయాలంటే నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తారండి మీరు? నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్, కంట్రోల్ పోలీస్ ఆఫీసర్స్కి అంటే ఫస్ట్ ఒక దృఢమైన నిర్ణయంతో ఆ ప్రాంతంలో పోస్టింగ్ వేస్తే చెయ్యాలి. ఎవేజివ్ నేచర్ ఉండకూడదు. నేను చేయలేను అక్కడ. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే పక్కకి వెళ్ళడము ఇటువంటిది లేకుండా ధైర్యంగా ఫేస్ చేయాలి. నేను ఉన్నప్పుడు నా ఏరియాలో ఏమీ జరగకుండా చూసుకోవాలి, నేను చూసుకుంటానన్నటువంటి దృఢ చిత్తం ఉన్నటువంటి అధికారులను వేస్తే అక్కడ బాగా కరెక్ట్. మీరు చెప్తున్నట్టుగా కాన్ఫిడెన్స్ లెవెల్తో వస్తారు, కానీ అక్కడున్న పొలిటికల్ పార్టీస్ రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం సపోర్ట్ చేయకపోయినా ఆ ఆఫీసర్ మీద ఎలిగేషన్ పెట్టి ఆయన ఏదో రకంగా డిమోర్ చేయాలని చూస్తుంటారు. బ్లేమ్ చేసే సందర్భాలు ఉంటాయి. అప్పుడు ఆ ఆఫీసర్ ఎలా చేయాలి? అప్పుడు మన పనితీరును మన ట్రాక్ రికార్డును గమనించే మన అధికారులు ఎప్పుడూ మనకు అండగా ఉంటారు. మన మీద గతంలో అలిగేషన్స్ వచ్చిన సందర్భాలు వాళ్ళు గమనిస్తారు. లేదు, వెరిఫికేషన్లో ఇతని మీద వచ్చినటువంటి అలిగేషన్స్ రాంగ్, గట్టిగా చేస్తున్నందువల్ల వస్తున్న అలిగేషన్స్ అని వాళ్ళు నిర్ధారించుకుంటారు కాబట్టి మనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. అట్లా సందర్భాలే మేము ఎక్కువ చూసి అంటే ఆ ఎలిగేషన్ పట్టించుకోకుండా మన మనసుకి ఏం చెప్తుంది చేయాలంటారు. అంతే, అలిగేషన్స్ మనం దానికి డిమోరలైజ్ అయిపోతే మనం అక్కడ ఉద్యోగం చేయలేము. అదే వాళ్ళ ప్రయత్నం, అది మన ప్రయత్నం. ఇది మనం కరెక్ట్గా ఏం చట్టం ఏం చెప్తుంది చేయమంటారు. అవును. ఓకే, తాడిపత్రిలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందా? తాడిపత్రిలో ఇక్కడ మీరు వెళ్ళేసరికి డబుల్ మర్డర్ కేసులో మీరు ఆల్రెడీ అరెస్ట్ చేస్తుంటారు. ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అప్పటి ఇరు వర్గాలు మోహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటప్పుడు మనం మధ్యలో దూరి ఇద్దరిని కూడా డిస్పర్స్ చేయడం, దానివల్ల ఎక్కువ కాన్సిక్వెన్సెస్ సివియర్గా లేకుండా చేసిన సందర్భాలే ఎక్కువ. ఓకే, తాడిపత్రి బస్టాండ్ దగ్గర ఒకరోజు సాయంత్రం 4 గంటల సమయంలో రెండు వర్గాలు ఎదురుపడ్డాయి. ఒక స్టేజ్ దాటుతున్న టైంలో శివారెడ్డి గారు వచ్చి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు? ఆ మాపు కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. సాయంత్రం 4 గంటలప్పుడు తాడిపత్రిలో బస్టాండ్ దగ్గర, దాని ముందు ఇష్యూ ఏంటంటే బస్టాండ్లో గుత్తిలో బస్సు ఎక్కిన వ్యక్తి తాడిపత్రిలో దిగుతాడు, ఆ బస్సులో వచ్చిన గలాటిని పొలిటికలైజ్ తీసుకున్నారు. రెండు వర్గాలు అక్కడ వచ్చాయి. రెండు వర్గాలు ఇంకా లాస్ట్ స్టేజ్లో బాంబులు వేసుకోవడానికి కానీ కొట్టుకోవడానికి కానీ వస్తున్నాయి. ఆల్రెడీ జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ఒక అల్టిమేట్ కూడా ఇచ్చి పారాడు సార్, కానీ శివారెడ్డి గారు అక్కడ రావడంతో ఆ ఇష్యూ కూల్ అయింది అనేది. నేనున్నప్పుడు అటువంటి సంఘటన ఏది జరగలేదు, బస్టాండ్ ప్రాంతంలో ఏది జరగలేదు. నేను అంటే పక్కన వేరే చోట పనిచేసేటప్పుడు అప్పుడు ఒక మసీదు విషయమై తాడిపత్రిలో పెద్ద గలాట్ జరిగి ఉంది. అది వేరు. అది వేరు. అది కాకుండా బస్టాండ్ దగ్గరలోనే ఒక ఇష్యూ జరిగితే మీరు సెంటర్ వచ్చిన తర్వాత మీ ఫేస్ వాల్యూ అక్కడ ఇష్యూని సాల్వ్ చేసింది అనేది అప్పుడు మా మిత్రులు చెప్తుంటారు. అటువంటివి కొన్ని జరిగినాయి తాడిపత్రిలో. అయితే రైట్ టైంలో ఇంటర్ఫియర్ అయ్యి వాటిని డైల్యూట్ చేసిన సందర్భాలు బాగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆఫీసర్ ఒక ట్రాక్ రికార్డ్ అనేది సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఫ్యాక్షనిస్టులు లేదా పొలిటికల్ రైవల్స్ ఎప్పుడు కూడా ఆఫీసర్ల యొక్క పనితీరును గమనిస్తూ ఉంటారు. ఇతను బయాస్డా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడా లేదా ట్రాన్స్పరెంట్గా ఇంపార్షియల్గా వ్యవహరిస్తున్నాడా అనేది. ఇంపార్షియల్గా వ్యవహరించే వాళ్ళను మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, కాబట్టి డెఫినెట్గా బైండ్ అవుతూ ఉంటారు మనం చెప్పిన విషయాలు. ఓకే సార్, తాడిపత్రి తర్వాత ఎక్కడికి వచ్చారు? తాడిపత్రి తర్వాత నేను అనంతపురం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు వెళ్ళాను. అనంతపురం తర్వాత అనంతపురం దాని తర్వాత మైదుకూరుకు వచ్చాను. ఇక్కడ మైదుకూరు అర్బన్ సిఐగా అక్కడ ఇక్కడ కూడా రెండు వర్గాలు ఉంటాయి కదా. అక్కడ నేను వచ్చినప్పటికీ మైదుకూరులో అంతకుముందు జస్ట్ ఒక 10-15 డేస్ ముందరే కొంచెం కమ్యూనల్ టెన్షన్స్ జరిగినాయి మైదుకూరులో. ముస్లిం సామాజిక వర్గం ఇంకొక వాళ్ళ మధ్య అప్పటికి ఊరి నిండా కూడా పికెట్స్ ఉండేవి మైదుకూరులో. దాదాపు ఒక 10 పికెట్స్ ఒక నెల నుంచి కంటిన్యూ అవుతూ ఉండేవి. ఆ సందర్భంలో అక్కడ నేను ఛార్జ్ తీసుకోవడం, మళ్ళీ దాన్ని స్లోగా ఇరు వర్గాలతో మాట్లాడుతూ నార్మల్సీకి తీసుకురావడం జరిగింది. అప్పుడు మనీష్ కుమార్ సిన్హా ఎస్పీ సార్ ఉండేవారు. సార్, మైదుకూరు అనగానే డిఎల్ రవీందర్రెడ్డి వర్సెస్ రఘురామరెడ్డి, ఈ ఫ్యాక్షన్ పక్క నుంచి ఇది ఎక్కడ పుట్టుకొచ్చింది సార్? అది ఏది కమ్యూనల్? అది అంటే వాళ్ళ మధ్య ఫ్యాక్షన్ కాదు, రఘురామరెడ్డికి రవీంద్రరెడ్డి గారికి పొలిటికల్ రైవాలిటీ. ఇది ఇది వచ్చేసి లోకల్ డిస్ప్యూట్. అక్కడ ఉన్న వాళ్లకు
పొలిటికల్గానే వీళ్ళు ఒక పార్టీని ఫాలో అవుతారు, వాళ్ళు ఒక రాజకీయ పార్టీని ఫాలో అవుతారు. ఆ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకొని చిన్నగా ఒక మటన్ అంగడి దగ్గర ఒక వ్యక్తి పోయి మటన్ రేట్ అడగడం, అతను చెప్పే రేటు ఇతనికి నచ్చకపోవడం, ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ వివాదం పెద్దదై ఇద్దరు కొట్టుకోవడం, దాని పరంగా ఒక 10-15 కేసులు నమోదు కావడం ఆ సందర్భంలో జరిగింది. ఓకే, మైదుకూరు తర్వాత అండి? మైదుకూరు తర్వాత నేను ఇక్కడ కడప రూరల్ సిఐగా ఇక్కడికి రావడం జరిగింది. కడప రూరల్ సిఐగా పనిచేసినప్పుడు పిహెచ్డి రామకృష్ణ సార్ ఎస్పీగా ఉన్నారు. కడప రూరల్ అంటే పొలిటికల్గా రైవల్రీ ఉన్న బలమైన లీడర్సే ఉండేవారు ఇక్కడ. ఫ్యాక్షన్ గ్రామాలు కొన్ని ఉన్నా కూడా ఫ్యాక్షన్ అప్పటికే బాగా తగ్గుముఖం పట్టింది. అక్కడ రొటీన్గా ఉద్యోగం చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను ప్రొద్దుటూరు వన్ టౌన్కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సార్ కడప రూరల్లో మీకు ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించిన కేసులు ఏం లేవా? కడప రూరల్లో ప్రాపర్టీ అఫెన్స్లు అంటే జరిగేవి, అంత పెద్దవి ఏం జరగలేదు. లారీ థెఫ్ట్స్, ఒకరోజు ఒక లాయర్ ఆయిల్ ట్యాంకర్ను దొంగిలించారు. దానికోసం బాగా గట్టిగా ప్రయత్నాలు చేసి దాన్ని మదనపల్లి హార్స్ వీల్స్ దగ్గర ట్రేస్ చేయడం జరిగింది. ఆ అఫెండర్స్ని కూడా పట్టుకురావడం జరిగింది. కడప రూరల్లో మీకు ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ కూడా కనిపిస్తుంటాయి. ఎందుకంటే కడప రూరల్ సర్కిల్కు ప్రధాన రహదారులు ఒక దాదాపు మూడు వైపులు కలుస్తాయి. అటు రాయచోటి ప్రాంతం గోల చెరువు ఘాట్ నుంచి వస్తుంది, ఇటు పులివెందుల రోడ్డు వస్తుంది, ఇటు తాడిపత్రి రోడ్డు, ఇవన్నీ కూడా కడప రూరల్ సర్కిల్లో ఉంటాయి హైవేస్. కాబట్టి జనరల్గా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ. మేము వాటిని కూడా ఒక్కొక్కసారి ఆఫీసర్లు వాష్ అండ్ గో ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు, బ్యారికేడ్స్ పెట్టడం, స్పీడ్ బ్రేకర్లు ఇట్లాంటి చేసి కొంతమేర కంట్రోల్ చేయగలిగాం. సార్ మీ ఏరియాలో 337 ఎన్ని ఉండేవి, 304 ఏళ్ళు ఎన్ని ఉండొస్తాయి? 337లు దాదాపు సర్కిల్లో రోజు ఒకటన్నా యావరేజ్గా నమోదయ్యేది అప్పుడు. 304 కేసులు వీక్లీ వన్స్ అట్లా ఉండేది. సార్ 304 ఏలో హిట్ అండ్ డ్రైవ్లో అన్నోన్ వెహికల్ ఏమైనా కొట్టిన వేగం ఉన్నాయా? అన్నోన్ వెహికల్స్ కొట్టినవి కూడా ఉన్నాయి. మరి వాటిని ట్రేస్ అవుట్ చేయడానికి మీరు ఏమైనా? ట్రేస్ అవుట్ అంటే కొన్ని చేయగలిగాము, కొన్ని చేయలేకపోయాం. చేయలేదని కేసును అన్డిటెక్టబుల్గా మూసివేయడం కూడా జరిగినాయి కొన్ని.